గోధుమ సున్ని ఈరోజు మన కిచెన్లో తయారు చేయబోయే వంటకం. గోధుమ సున్నికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు బెల్లం పొడి, 1/4 కప్పు నువ్వులు, కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా దోసగింజలు అండ్ 2 స్పూన్లు డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కలపడానికి తగినంత నెయ్యి. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని, ఈ చలికి కూడా తట్టుకునే శక్తి శరీరానికి చేకూరుతుంది ఈ లడ్డు వలన. సో స్టవ్ ఆన్ చేసుకుని ఇంట్లో మనకి రెగ్యులర్గా ఉండే గోధుమ పిండి మనం ఆడించి, అంటే సొంతంగా మర పట్టించిన గోధుమ పిండి అయితే మరీ మంచిది. అదర్వైజ్ మనం ఇంట్లో బజార్లో దొరికే ప్యాకెట్లు ఏదైతే చపాతీకి వాడతామో ఆ గోధుమ పిండి 1 కప్పు తీసుకోవాలి. కాచి ఉంచుకున్న కమ్మటి నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే ఆరోగ్యానికి మరీ మంచిది. అదర్వైజ్ మీరు ఏ ఇంట్లో ఏ నెయ్యి అయితే వాడుతున్నారో ఆ నెయ్యి 1-2-3 స్పూన్స్ మనం ఈ మూకుల్లోకి తీసుకుని 1 కప్పు మన గోధుమ పిండిని ఇందులో వేసి వేయించుకోవాలి. ముందుగా స్టవ్ని వెలిగించినప్పుడు హైలో ఉంచుకుని కొద్దిగా గోధుమ పిండి ఆ నెయ్యి వేడెక్కిన వెంటనే సిమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించాలి. గోధుమ పిండి చాలా గరగరగా చక్కగా వేగి మనకి ఎంతో మృదువుగా వస్తుంది. సో ఇలా మనం గోధుమ పిండిని సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. ఈ గోధుమ పిండి వేగేలోగా మనకి చలికాలంలో వేడి పుట్టించి చర్మానికి కాంతి లేనటానికి మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వులు, తెల్ల నువ్వులు. ఈ నువ్వులు మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఈ నువ్వులు ఎంతో మంచిది, శరీరానికి వేడి పుట్టిస్తాయి. కాబట్టి మన గోధుమ సున్నిలో నువ్వులు కూడా వేద్దాం. ఈ నువ్వుల్ని పక్కన మన టైం కన్జంప్షన్ కోసం ఈ నువ్వులు కూడా సైమల్టేనియస్గా వేయించేసుకుందాం. ఇక్కడ మనకి మన పాన్ వేడెక్కింది. సో వేడెక్కిన పెనం మీద కొద్దిగా నువ్వులు వేసి ఈ నువ్వులు కొంచెం చిటపట్లాడే వరకు దోరగా వేయించుకోవాలి. సో మనం ఇది కొద్దిగా తక్కువ మంట మీద వేయించుకుంటున్నాం ఈ గోధుమలు, గోధుమ నూకన గోధుమ పిండిని. చూసారు కదండి, మన నువ్వులు కమ్మగా దోరగా చిటపట్లాడుతూ వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిద్దాం. మన గోధుమ నూక కొద్ది ముదురు గోధుమ రంగులోకి మారటం గమనించుంటారు. ఇది మరి కొద్దిగా వేగాలి. ఇది సన్నని రజనలాగా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఇది వేపటంలోనే దీని యొక్క రుచి. సో మనం ఈ గోధుమల్లో నూకని, ఈ మన పిండిని నూకలాగా, అంటే చక్కగా రజనలాగా అయ్యేదాకా వేయిద్దాం. ఈలోగా మన నువ్వులు చల్లారాయి, వీటిని మనం మెత్తగా పొడి చేసుకుందాం. నువ్వుల పొడితో పాటు చక్కెరను కూడా ఇందులోనే కలిపి కొద్దిగా పొడి చేద్దాం. మరీ మెత్తగా కాకుండా కొద్ది బరకగా పొడి చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో ఒకసారి వేసి మిక్సీ పట్టేద్దాం. మనం ఇలాచీని పౌడర్ చేసి ఉంచుకున్నాం. అదర్వైజ్ 4-5 ఇలాచీలను కూడా మనం ఇందులో వేసి పొడి చేసుకోవచ్చు. సో మన గోధుమ పిండి లడ్డూకి తయారు అయిపోయింది. పూర్తిగా వేగి కమ్మని వాసన వస్తుంది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనిద్దాం. ఇది గోరువెచ్చగా ఉండగానే మనం లడ్డూలు చుడితే చక్కటి లడ్డూలు తయారవుతాయి. పూర్తిగా చల్లారకుండా కొద్ది గోరువెచ్చగా ఉండగానే మనం లడ్డూలు ప్రిపేర్ చేద్దాం. సో ఇదండి మనం వేయించుకున్న గోధుమ పిండి. ఇలా చక్కగా జవజవలాడుతూ మంచిగా వేగి కమ్మటి వాసన వస్తూ సిద్ధంగా ఉంది.
సో మనం ముందు మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి, చక్కెర పొడి అండ్ డ్రై ఫ్రూట్స్ పొడి ఇందులో మిక్స్ చేసేసుకుందాం. సో మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా అంటే ఒక స్పూన్ పరిమాణంలో ఇలాచీ పౌడర్, ఇలాచీలు కొద్దిగా షుగర్ వేసి మిక్సీలో కొడితే తొందరగా మంచి ఫైన్ పౌడర్ అవుతుంది. సో షుగర్తో మిక్సీలో పౌడర్ చేసిన ఇలాచీ పౌడర్. మన దగ్గర దోస గింజలు ఉన్నాయి, దోస గింజలు కూడా డ్రై ఫ్రూట్స్తో పాటు మనం మిక్సీలో పేస్ట్గా లేదా పౌడర్గా కొట్టకుండా కేవలం ఈ దోస గింజల్ని అంటే పంటి కింద పడితే బాగుంటుంది కాబట్టి ఒక 2 స్పూన్లు నేతిలో కొద్దిగా చిటపటం అనే వరకు వేయించి ఈ లడ్డుల్లో కలుపుతాం. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లడ్డుల్లో మనం చక్కెర పొడి 1/2 కప్ తీసుకుంటే 3/4 కప్ ఆఫ్ బెల్లం, ఇది బెల్లం పొడి అండి, బెల్లాన్ని తరిగి పొడిగా చేసిన బెల్లం. మీకు చక్కెర కాదు ఇంకా హెల్దీగా దీన్ని చేసుకోవాలని అనుకుంటే పటిక బెల్లం పొడితో కూడా మీరు కలుపుకోవచ్చు, లేదా పూర్తి బెల్లంతో కూడా మీరు ఈ లడ్డు చేసుకోవచ్చు. ఈ విధంగా పదార్థాలన్నీ ఒకదానితో ఒకటి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. సో మనకి ఇక్కడ నెయ్యి కొద్దిగా కాగింది కాబట్టి 1 స్పూన్ పరిమాణం, కొద్దిగా 1 స్పూను. సో వెంటనే పేలి ఇవి రాకుండా ఒక ఏదైనా కంటైనర్ ఆర్ ప్లేట్తో మీరు దీన్ని ఇలా మూత పెట్టి ఉంచుకుంటే దోస గింజలు పేలితే కూడా మీద పడే అవకాశం ఉండదు. మనకి దోస గింజలు నేతిలో వేగిపోయాయి, గోధుమ రంగులో చిటపట్లాడుతూ వేగిన దోస గింజల్ని మనం ఇందులో కలిపేసుకుందాం. ఈ గింజలు లడ్డు తినేటప్పుడు పంట కింద పడితే బాగుంటుంది అన్నాం కాబట్టి వీలైనంత వరకు ఈ గింజలు ఉంటే మాత్రం ఈ లడ్డు తయారీలో యూజ్ చేసుకోండి. ఇప్పుడు మినప్పు సున్ని మాదిరిగానే ఈ గోధుమ సున్నిలో కూడా నెయ్యి వేసుకొని ఉండ చుట్టుకోవాలి. కొద్ది వేడి మీద ఉండ చుడితే నెయ్యి తక్కువ పడుతుంది, ఉండ కూడా గట్టిగా చుట్టబడుతుంది. సో మన ఇంట్లో తినే సైజుని బట్టి మన పిల్లల ఇష్టాలను బట్టి మీడియం సైజులో లడ్డూలు చుడదాం. మరొక ముఖ్య విషయం అండి, ఇందులో మన పట్టికి బెల్లం పలుకులు ఉంటాయి కదా, భగవంతుడికి ప్రసాదంగా సమర్పించే పలుకులు, ఇష్టమైతే వీటిని కూడా ఒక్కొక్క ఉండలో జోడిస్తూ మనం ఈ లడ్డూలు చుడదాం. ఇవి అండి మన గోధుమ లడ్డూలు, గోధుమ సున్ని అంటారో గోధుమ లడ్డు అంటారో మీ ఇష్టం. ఇలా నేతిలో తక్కువ మంట మీద ఎక్కువసేపు చక్కగా వేయించిన గోధుమ పిండితో చేసిన ఈ లడ్డూలు 1 నెలల పాటు నిలవ ఉంటాయి. కాకపోతే వీటిని 8-8 కంటైనర్లో తడి తగలిన చోట నిల్వ చేసుకుని పిల్లలు పెద్దలు అందరూ తిని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. ఈరోజు భారతీస్ కిచెన్లో గోరుమీటీలు చేయబోతున్నాం. గోరుమీటీలకు కావలసిన పదార్థాలు: మైదా 1 గ్లాసు, బొంబే రవ్వ 3 చెంచాలు, చక్కెర లేదా బెల్లం 1.5 గ్లాసులు, ఇలాచీ పొడి 1/4 స్పూన్. సో మనకి మైదా తీసుకుని మైదాలో 1/2 కేజీ మైదా కానీ లేదా 1 కప్పుతో మైదా తీసుకుంటే 2-3 స్పూన్స్ ఆఫ్ సూజీ అంటే బొంబే రవ్వ కలుపుతాం. ఎందుకంటే బొంబే రవ్వ కలపడం వలన ఆ మైదా ఏదైతే మెత్తగా సాగే గుణం ఉంటుంది కదా, అందులో సాగే గుణం ఉంటుంది. ఈ బొంబే రవ్వ కలపడంతో కొంచెం క్రిస్ప్గా కాస్త కరకరలు అందులో యాడ్ అవుతాయి. అదేవిధంగా బ్యాటర్ కలిపినప్పుడు చిటికెడు ఉప్పు కూడా జోడిస్తే చప్పదనం లేకుండా ఉంటుంది స్వీట్ అయినా సరే. అలాగే దాన్ని కలిపే ముందు మనం వేడి చేసిన నూనె కానీ నెయ్యని కానీ వెన్న కానీ బటర్ కానీ 1-2 స్పూన్స్ వేస్తే క్రిస్ప్గా గుల్లగా లోపల నుంచి అది వేగిన తర్వాత మనకి కమ్మటి వాసనతోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోరుమీటీలు చేసుకోవడానికి ఈ ముందు మైదా అండ్ సూజీ ఈ ముద్దని మనం 1/2 అవర్ ముందుగా కలిపి మనం ఉంచుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ నానిన ముద్ద రెడీగా ఉంది, దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. 1/2 కేజీ మైదా తీసుకుంటే కనుక సుమారుగా 20-25 మీడియం సైజ్ గోరుమీటీలు మనకి తయారు చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న మైదానికి కొద్దిగా చేతికి నూనె రాసుకుని వీటిని ఇలా కోలగా
మనకి ఆల్మోస్ట్ నడుము వేలు అంత పొడవుగా వీటిని ఈ సైజులో తీసుకోవాలి. తీసుకుని ఇలా గోరుతోటి నొక్కుతూ ఈ మైదా పిండిని పైకి అదమాలి. ఈ విధంగా గోరుమీటి అనేది మనకి షేప్ వస్తుంది. ఇవి అర్ధ చంద్రాకారంలో హాఫ్ మూన్ షేప్లో వస్తాయి. ఇప్పుడు మనం దీనికి నూనె వేడి చేసుకుని మనకి గోరుమీటలు వేగేలోగా పంచదార పాకాన్ని కూడా మనం సిద్ధం చేసుకోవాలి. అందులో కొద్దిగా మన ఇలాచీ వేసుకుని, మనం ఒక కప్పు మైదా అన్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాం. బెల్లం అయినా సరే మనకి ఇదే కొలత. ఈ షుగరు తడిసేలాగా పాకానికి తగినట్టుగా మనం వాటర్ పోసి దీన్ని ఒక పక్కన సిమ్లో ఉంచుకుని మనం ఈ గోరుమీటలు డీప్ ఫ్రై చేయడానికి నూనె సిద్ధం చేసుకుందాం. సో మనకి ఆయిల్ డీప్ ఫ్రైకి రెడీగా వేడెక్కింది. ఈ గోరుమీటలు ఏంటంటే వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఒకటేమో ఇది మైదాతో ప్రిపేర్ చేస్తాము, రెండేంటంటే లోపల వరకు మనకి పూర్తిగా గుల్లగా ఫ్రై అయ్యి మనకి ఈ పాకం పీల్చుకోవాలి కాబట్టి మనం మొదట హైలో పెట్టి నూనె వేడెక్కించిన తర్వాత సిమ్లో పెట్టి వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. సో వ్యూయర్స్, మనం అనుకున్నట్టుగా ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్లో డీప్ ఫ్రై అయిపోయాయి. వీటిని మనం ఒక టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుందాం. పంచదార పాకం ఎలా ఉండాలి అంటే కనుక మనకి ఆల్మోస్ట్ అంటే బెల్లానికి కానీ పంచదార కానీ తీగ పాకం అంటారు కదా, ఉండపాకం కాకుండా తీగ పాకం రావాలి. పంచదారకి అయితే వెరీ ఈజీ. ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో అది క్రిస్టల్ అయ్యే ముందు మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుని ఆ పాకంలో కనుక ఈ గోరుమీటలను వదిలితే అవి కరెక్ట్గా ఆ జ్యూస్ని పట్టుకుంటాయి. సో మనం ఇప్పుడు పాకం కనుక కన్సిస్టెన్సీ చూసుకుంటే ఇంకొక 5 మినిట్స్లో మనకి కావలసిన పాకం రెడీగా ఉంటుంది. ఈ వేడిగా ఉండే మన గోరుమీటలను తీసుకుని వేడి పాకంలో వేస్తే మెత్తబడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన గోరుమీటలు కొద్దిగా చల్లారాలి. అదేవిధంగా పాకం కూడా కొంచెం చల్లారి కొంచెం సెటిల్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా మన గోరుమీటలు వేసి మనం వెడలపైన పళ్ళల్లో కానీ ఎక్కడైనా ఆరబెట్టుకోవాలి. సో వ్యూయర్స్, మనకి పాకం సెటిల్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో మనకి పాకం వచ్చినప్పుడు వీటి మీద మన ఒక్కొక్క గోరుమీటి మీద ఇలా పాకం వేస్తూ పాకంలో ముంచి తీస్తూ మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. సో వ్యూయర్స్, ఇవండి మన యమ్మీ గోరుమీటీలు. నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు భారతీస్ కిచెన్లో పాల ముంజలు తయారు చేయబోతున్నాం. మరి పాల ముంజలికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి, మైదా, పాలు, ఉప్పు, శనగపప్పు, బెల్లం, ఇలాచీలు, నూనె. శనగపప్పును తీసుకుని ఒక 1 అవర్ లేదా 1/2 అవర్ ముందు నానబెట్టి దాన్ని బాయిల్ చేసి ఇలా బద్ద మెత్తబడేలాగా మనం రెడీ చేసి ఉంచుకున్నాము. అదేవిధంగా బెల్లాన్ని కూడా చక్కగా చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్నాము. ఇలాచీ కూడా పౌడర్ చేసి రెడీగా ఉంది. ఈ పాల ముంజలికి ఫస్ట్ పాలు అన్నాం కాబట్టి పాలు తీసుకుని ఆల్మోస్ట్ ఒక కప్పు వరిపిండి అయితే కనుక పాలు కొంచెం బాయిలింగ్ పెట్టి, పాలు మరీ కొంచెం చిక్కగా ఉంటే కనుక మనకి ఆ తోపు రెడీ అవ్వడానికి కొంచెం వాటర్ని మిక్స్ చేసుకున్నాం. మనం వరిపిండిని కూడా ఏదైనా మరపట్టి ఉంచుకోవడం కానీ ఆర్గానిక్ స్టోర్ నుంచి కానీ మనం వరిపిండిని ఈజీగా మనకి అవైలబుల్ కాబట్టి మార్కెట్లో వరిపిండి మనం 1 కప్ తీసుకుని ఉన్నాము. అయితే ఈ పాల ముంజలకి ఈ పాలతోటి ఉప్పి చల్లారి పెట్టేసరికి మనకు అదే పైన తోపు ప్రిపేర్ అయిపోతుంది, అది చేద్దాం. సో పాలు ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ వరిపిండిని తీసుకుని కొంచెం వేస్తూ ఒక చిన్న స్పూన్ తోటి దీన్ని మనం కలుపుకోవాలి. దీన్ని ఉప్పడం అంటారు, ఉగ్గబెట్టడం అంటారు. అరిపిండి అంతా వేడివేడి పాలల్లో కలిపేలాగా
కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని కొంచెం చల్లారబెట్టుకుని మనం తూపు ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోగా మనం పూర్ణం ఏదైతే శనగపప్పు మనం బాయిల్ చేసి ఉంచామో పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం. సో మనం వరిపిండిని చక్కగా ఇలా ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవడానికి రెడీగా ఉంచాము. ఇది చల్లారుతూ ఉండేలోగా మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పూర్ణం అనగానే స్వీట్ నేతిని జోడిస్తే దాని రుచి మరింత బాగుంటుంది. సో చక్కగా నెయ్యి వేసుకుని ఆ నేతిలో మనం తరిగి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం కరగడానికి కొద్దిగా తడిసేలాగా జస్ట్ వాటర్ వేసుకుని మనం ఈ బెల్లం కరిగేలోగా ఈ శనగపిండిని మిక్సీ పట్టి అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బద్ద కనపడేలాగా మనకి ఒక రెండు సార్లు తిప్పి దీన్ని ఈ బెల్లంలో యాడ్ చేయాలి. సో 1 కప్ బెల్లానికి 1 కప్ మనం శనగపిండిని శనగపప్పుని ఉడకపెట్టి దాన్ని ఒక్కసారి మిక్సీ పట్టి మనం ఇలా కొంచెం బద్దలుగా కనిపించేలాగా మన పూర్ణంలో ఇందులో యాడ్ చేసాం. అదేవిధంగా ఒక చిటికెడు ఇలాచీ పొడి కూడా మనం ఈ స్వీట్లో యాడ్ చేసాం. సో దీన్ని పూర్ణం గట్టిపడేదాకా ఉడికించుకుని దగ్గర పడిన తర్వాత మనం ఈ తోపులో ఆ పూర్ణాన్ని పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా వ్యూస్, ఈ పూర్ణంలో ఇంకొంచెం తేమ ఉంది, అది కూడా మనకి ఆవిరైపోయి పూర్ణం కొంచెం మరింత గట్టిపడితే మనకి చేతిలోకి తీసుకోగానే ఇది ఉండవ్వాలి. సో ఇంకొక 10 మినిట్స్ దీన్ని మనం ఇలాగే దగ్గర పడేదాకా కలుపుకోవాలి. వ్యూస్ మన పూర్ణం ప్రిపేర్ అయిపోయింది. మనం దీంట్లో చివరిగా కూడా కొంచెం నేతిని జోడించి స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఈ విధంగానే చల్లారనిద్దాం. సో వ్యూయర్స్ మన పూర్ణం చల్లారింది. వీటిని చక్కగా చిన్న సైజులో రౌండ్గా ఉండలుగా చేసి పెట్టుకున్నాం. వరిపిండిని ఎప్పుడైతే ఉప్పుతామో దాన్ని చేతితోటి చాలా చక్కగా మెత్తగా దాన్ని అదుముకుని వాటిని ఇలా చిన్న చిన్న దొన్నెల్లాగా మనం చేసుకున్నట్లయితే మన పూర్ణాన్ని ఇందులో పెట్టుకుని దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. కొంచెం నూనె చేతిని తీసుకుంటే కనుక మనకి నున్నగా వస్తాయి. అదేవిధంగా వరిపిండిలో కొంచెం పెలుసు స్వభావం ఉంటుంది, అందుకని ఉప్పేటప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం ఇది చేస్తుంటే వరిపిండిలో కొద్దిగా ఒక స్పూన్ మైదాపిండి కనుక కలుపుకుని మనం ఇది ఉప్పుకుంటే కనుక ఆ మైదాపిండిలో ఉండే ఆ సాగే గుణం ఉంటుంది. కాబట్టి మనకి ఈజీగా ఈ ఉండ చేసుకోవడానికి ఉసులుగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ పాలం ముంజలు రెడీగా ఉన్నాయి. మనకి ఆయిల్ కూడా వేడైంది. సో ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేద్దాం. సో వ్యూయర్స్ మనకు ఆల్రెడీ పూర్ణం అనేది పూర్తిగా ప్రిపేర్ అయ్యి ఉంటుంది. మనం వరిపిండి ఉప్పుకునే ఉంటాం కాబట్టి ఇది రెండు కలిపి వేసినప్పుడు మనకి ఎంతో టైం పట్టదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం తీసేసుకోవచ్చు. అదేవిధంగా మనకి బూరెలు అయితే కనుక దానికి తోపు ఒక రోజు ముందు దోసపిండిలాగా ప్రిపేర్ చేసుకోవడం అనే పని ఉంటుంది. నెక్స్ట్ లేదా దాంట్లో శనగపిండి, వరిపిండి, తర్వాత మినప్పిండి లేదా మన మైదా ఇట్లా 2-3 రకాల పిండిల్ని కలిపి కూడా తోపు తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ లోపల ఉండే పూర్ణం చీదే అవకాశం ఉంటుంది. బట్ మనం ఇలా వరిపిండి ఉప్పి చేసుకున్నప్పుడు ఇది అసలు అలా క్లీన్గా మనకి నీట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా మనం ఎంతో ఎక్స్పర్ట్స్ కింద వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో వ్యూయర్స్ ఇవ్వండి మన వేడి వేడి పాలముంజలు.